हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल नेनु मीराविका स्मार्ट वीडियोस वीडियोस्लो ईरोज टापिक एंटंटे टापिक कादु स्वीट बोंडा तीसुकुन्नाम फ्रेंड्स मनं गोधुम पिंडि स्वीट बोंडालु दीनिकि कावाल्सिन गोधुम पिंडि चाला सिंपल गा चेसुकोवच्चु तोंदरगा कूडा अवुतदि एंदुकंटे एप्पुडैना एदैना स्वीट तोंदरगा तिनालि अनिपिंचिनप्पुडु तोंदरगा चेसुकोनि तिनालि अनिपिंचिनप्पुडु इदि चेसुकोंडि चाला टेस्टीगा उंटदि चाला बागुंटदि दीनि चिन्न पिल्ललु अयिते चाला इष्टंगा तिंटारु गोधुम पिंडि बेल्लं दीनिकि कावाल्सिनवि ఇది ఇలాచి ఎందుకంటే ఇలాచి ఫ్లేవర్ కోసం ఇస్తున్నాను కొంచెం సోడా చాలు మరీ ఎక్కువ తీసుకుంటే బాగుండదు సోడా ఇప్పుడు ఏం చేయాలంటే బెల్లంను కరగ పెట్టుకోవాలి ఎప్పుడు గాని గోధుమ పిండి ఎంత తీసుకుంటే బెల్లం కూడా అంతే తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను గోధుమ పిండి ఎంత తీసుకున్నాను అంటే దాని దగ్గరకు బెల్లం కూడా ఇంత తీసుకున్నాను దీన్ని పానక మట్టుకోవాలి జస్ట్ ఇది బెల్లం కరిగేదాకా స్టవ్ పైన తొందరగా కరుగుతది కదా సో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం ఉడికేలాగా దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం బెల్లం కరిగింది దీని పాకం వచ్చేదాకా పెట్టుకోవద్దు జస్ట్ బెల్లం కరిగేదాకా నేను పొయ్యి మీద పెట్టాను అంతే బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు బంద్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ దీని వడగడుతున్నాను ఎందుకంటే బెల్లంలో కొంచెం చెత్తచెదారం కొంచెం ఉంటుంది చూడండి బెల్లంది చూడండి ఫ్రెండ్స్ బెల్లం వాటర్ని మంచిగా కలుపుకోవాలి గోధుమ పిండిలో ఇది గోధుమ పిండి అంతే కలిసిపోయింది కదా ఇప్పుడు మనం చెప్పాను కదా బెల్లం బోండాలంటే గోధుమ పిండి బెల్లము కొంచెం ఇలాచి పౌడర్ అంటే దాని ఫ్లేవర్ కోసం కొంచెం సోడా ఇంకా అంతేనండి తొందరగా అవుతుంది స్వీట్ చూద్దాం వేసాను మిక్స్ చేసాను మొత్తం అన్నీ కరిగిపోయింది బెల్లం ఆయిల్ నీళ్ళు కరగబెట్టుకుని పోతాను కదా ఇప్పుడు మనం బోండా వేసేసుకుందాం ఆయిల్ చూడండి ఫ్రెండ్స్ నూనె అయితే కాగింది బోండా వేసుకుందాం మనం ఇప్పుడు చిన్న చిన్నగా బోండా వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్లో వచ్చేసేదాకా కాల్చుకోవాలి ఇప్పుడు ఈ కలర్ వచ్చేసింది కదా బోండా మంచిగా ఉడికినట్టు తీసేసుకుందాం బోండాలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి అయ్యో చూడండి ఫ్రెండ్స్ బోండాలు అయితే రెడీ అయిపోయినాయి ఇది పట్టుకొని చూస్తే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది చూడండి
చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈజీ అండ్ క్విక్ అంటే తొందరగా అవుతుంది ఇంకా ఈజీగా ఉంటుంది ఇది మీరు కూడా ట్రై చేయండి అందరూ కూడా తినొచ్చే స్వీట్ మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకు ఒకసారి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలనే కాదు ఎవరైనా తింటాము నాకు కూడా ఇది అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది చూడండి మంచిగా ఉడికింది కూడా